రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీ కోరుతూ సిఐడి పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, దానికి సంబంధించి సోమవారం వరకు కూడా ఆయన కస్టడీకి తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 19కి విచారణ వాయిదా వేసింది. అలాగే మరికొన్ని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు విచారణకు సంబంధించి కూడా దీన్ని కూడా మంగళవారం 19వ తారీఖు వాయిదా వేసింది. సో అసలు ఓవరాల్ గా ఎపిసోడ్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాకుమాను రాజశేఖర్ గారు, లెడ్ క్యాప్ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి, వారితో మాట్లాడారు. నమస్తే సార్ రాజశేఖర్ గారు. నమస్కారం రాజశేఖర్ గారు, ఏదైతే అంటే పూర్తి వివరాలు రాబట్టాలి అంటూ సిఐడి కస్టడీ పిటిషన్ కోరిన నేపథ్యంలో సోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఏం చెప్తారు దీని మీద? కస్టడీకి సంబంధించి మరి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సిఐడి. అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న అరెస్ట్ తర్వాత జరిగినటువంటి విచారణలో ఆయన వాస్తవాలు చెప్పకుండా నాకు గుర్తులేదు తెలియదు అని రకరకాలుగా మాట్లాడటం జరిగింది. తప్పితే ఆయన పూర్తి స్థాయిలో వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పకుండా దాట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు సమయం కూడా కేవలం మరి 24 అవర్స్ లో ఈ అరెస్ట్ అవ్వడం, ఆయన ట్రాన్సిట్కి సరిపోయింది, అటు నుంచి ఇటు రావడానికి టైం అంతా అలా సరిపోయింది కాబట్టి ఆ రోజు కుదరనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన్ని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా విషయాలు ఇప్పుడు ఒక ఒక విషయంతో కాదు, దీనికి సంబంధించినటువంటి చాలా లింకులు ఉన్నాయి. ఆ లింకులన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. షెల్ కంపెనీలు ఉన్నాయి, షెల్ కంపెనీలకి వీళ్ళు ఏ విధంగా తరలిచ్చారు అనేటువంటి దాని మీద విచారణ జరగాల, మరి ఏ విధంగా చేశారని జరగదు. తర్వాత మరి సింగపూర్ కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి డబ్బులు అక్కడికి పంపడము, ట్రాన్స్ఫర్ చేయడం, వాడు మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ అవి కొందరు ఈయన అనుచరులు శ్రీనివాస్ అండ్ ఎక్సెట్రా తీసుకోవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందించి, ఇవన్నీ కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో మిగిలిన వాళ్ళ దగ్గర విచారణ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళు మొట్టమొదటి నుంచి ఇంటి ఏం చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు, ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు ఎఫ్ఐఆర్ లో ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఇన్వెస్టిగేషన్ లో ఒక ముద్దాయిని పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు సూత్రధారి పలానాయన అని చెప్పేసిన తర్వాత ఆధారాలు చూపించిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఆటోమేటిక్ గా A1 వచ్చేస్తారు. అంటే అది కనీస జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరెస్ట్ చేస్తేమో 24 అవర్స్ లోపల కోర్టులో పెట్టలేదు, మిడ్ నైట్ ఆయన ఇబ్బంది పెట్టారు అని మళ్ళీ ఆ విషయం చెప్తారు. కానీ 6 గంటలకి నేను అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కోర్టు. సో ఇవన్నీ కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ అవగాహన లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. చట్ట ప్రకారమే జరిగింది అరెస్ట్ అనేటువంటిది అనివార్యం. అరెస్ట్ చేయకుండా విచారణ ఎలా జరుగుతుంది? A1 గా ఉన్నప్పుడు అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి 371 కోట్ల రూపాయల అవినీతికి దోపిడీకి సూత్రధారి చంద్రబాబు నాయుడు అనేటువంటిది విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభక విచారణలో వివరంగా అందరు చెప్పడం జరిగింది, సాక్షులు కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఇప్పుడు కోర్టుకు మళ్ళీ బెయిల్కి వేయడం అనేది ఇవన్నీ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి 18 కేసుల్లో కూడా ఇలాగే బెయిల్ తెచ్చుకోవడం, విచారణ కూడా జరగకుండా చేసుకోవడం, ఏనాడు తన రాజకీయ జీవితంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా కోర్టు మెట్లెక్కిన చరిత్ర లేకుండా ఉంది. కానీ ఈ రోజు తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా అన్ని సాక్ష్యాధారాలతోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఇప్పటికి కూడా ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం కన్నా వాస్తవాలు ఆయన చెప్పడం అనేటువంటిది కూడా ఆయనకి మంచిది, మరి రాష్ట్ర ప్రజలకు కూడా మరి శ్రేయస్కరం. అది ఆయన డబ్బు దుర్వినియోగమైనటువంటి డబ్బు మరి ప్రజల సొమ్ము, ప్రతి పైసలు వెనక్కి రావాల్సిన అవసరం ఉంది, ప్రజలకే చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే రాజశేఖర్ గారు, అయితే ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి
అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఇంకా ఆయన చేసిన స్కామ్లు చాలా ఉన్నాయి చంద్రబాబు చేసినవి. ఒక కేసులో బెయిల్ వచ్చినా కానీ ఇంకా ఆయనకు సంబంధించిన కేసులు చాలా ఉన్నాయంటూ, అంటే ఒకవైపు సిఐడి కూడా చెప్తున్న పరిస్థితి, అందులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం ఒకటి. సో దీనికి సంబంధించి కూడా ఈ కేసు విచారణ కూడా మంగళవారానికి వాయిదా పడింది. సో దీని తర్వాత ఫైబర్ నెట్ కానీ, అలాగే ఇంకా పోలవరం కి సంబంధించి కానీ ఇలా రకరకాల పేర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏం జరగచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు కేసులు పోలవరం దాంట్లో అడ్డగోలు అవినీతి జరిగింది. అది సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఏటీఎం లో వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఫైబర్ నెట్ దాంట్లో అలాగే జరిగింది. తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, రాజధాని భూముల కుంభకోణం ఒకటి, అసైన్మెంట్ భూములకు సంబంధించి రాజధాని ప్రాంతంలో దళితుల దగ్గర భూములు తీసుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి అన్ని, కానీ అన్ని విచారణకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద విచారణకు వచ్చాయి. ఇప్పుడు అయితే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది, ఆయన బయటకు వచ్చే అవకాశమే లేదు. అంటే మేమేదో కావాలని పెట్టడం కాదు, మీరు చూసారో లేదో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు అని మాట్లాడడం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదు, నా మీద అన్ని ఆరోపణలు చేశారు, దమ్ముంటూ ప్రూవ్ చేసుకొని టచ్ చేసి చూడండి అన్నాడు. ఇప్పుడు టచ్ చేస్తే ఏమైందండి, జైలుకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. టచ్ చేసి చూడండి, టచ్ చేసి చూడండి, విచారణ చేసుకోండి, మీరు దమ్ముంటే నిరూపించండి అని అన్ని ఆయనే చెప్పాడండి, ఆయన చెప్పిన మాటలు అవన్నీ. తీరా ఇప్పుడు విచారణ జరిగి జైల్లో కూర్చుంటే కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అది ఆయన మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, చట్టం ముందు ఎవరైనా ఒకటే, చట్టానికి అందరూ సమానమే. కాబట్టి చట్టం పని చట్టం తను చేసుకొని పోతుంటది. దాంట్లో ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లో కూడా అంతే, ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకూలరు, వాళ్ళు భూములు కొన్న చోట లేదా నారాయణ గారు లేకపోతే లింగంనేని రమేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ భూములు కొన్నేయండి, వీటన్నిటి కూడా దగ్గరలో ఉండేటట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా తీసుకొని వాళ్ళ ప్లాట్లు వాళ్ళకు ఉన్న భూములు ధరలు పెరిగేటువంటి విధంగా, వాటికి డిమాండ్ పెరిగేటువంటి విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు సిఆర్డిఏ మరి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, సిఆర్డిఏలో ముందుగా ఒకటి అప్రూవల్ అయిన దాన్ని, దాన్ని మార్పులు చేయరు, మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? వీళ్ళు అందులో కూడా అడ్డగోలుగా అవినీతికి పాల్పడినట్టు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఏ ఒక్క దాంట్లో కూడా తప్పించుకునే అవకాశం లేదు, కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. రాజశేఖర్ గారు దాని తగ్గట్టుగా పోతాం. రాజశేఖర్ గారు అయితే అంటే హౌస్ రిమాండ్ సంబంధించి పిటిషన్ వేశారు, దాన్ని కొట్టివేశారు. దానికి ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే భద్రత లేదు జైల్లో అని చెప్పి మాట్లాడారు. నిన్న ములాఖత్ తర్వాత చంద్రబాబు గారు సతీమణి కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా నేను చూశాను అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ లేవు, అక్కడ ఉన్నా లోపల ఉన్నా కానీ ఆయన ప్రజల క్షేమం కోసమే ఆలోచిస్తున్నారు అంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రత గురించే మొదటగా మాకు భయంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏమంటారు? భువనేశ్వర్ గారు చెప్పే మాటల్లో తనకు బాధ ఉండొచ్చు, నేనేం కావట్లే, కుటుంబ పరంగా తను తన ఆవిడ బాధపడచ్చు, అందులో తప్పేం లేదు. భర్త మరి మంచివాడైనా చెడ్డోడైనా జైల్లో ఉన్నా లేకపోతే ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా బాధపడతారు కుటుంబ సభ్యులు సహజంగా, దాన్ని నేనేం తప్పు పట్టట్లా. కాకపోతే జైల్లో వసతులు సరిగా లేవు అనడం లేదా జైల్లో ఉండి కూడా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారు అంటే మాత్రం పొరపాటే. ప్రజల కోసం ఆలోచన చేసేవాడు జైల్లో కిందకి వెళ్తాడండి. ప్రజల పక్షాన నిలబడేటువంటి వాడు మరి ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయకుండా, అందుకే కదా అంటున్నారు జైల్లో ఉన్నా కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేశారని అందుకే చెప్తున్నారు కదా వాళ్ళు. ఓకే, ఆయన తప్పు చేయలేదు చేయలేదు అంటే మరక అంటించడానికి ట్రై చేశారు, బురద చల్లారు, ఇవే కదా వింటున్నాం మనం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కోర్టుని తప్పు పట్టాలి కదండి, అయితే కోర్టునే తప్పు పట్టాలా? న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేనట్టే కదా. విచారణలు ధైర్యంగా ఎదుర్కోవాలా, ప్రూవ్ చేసుకోవాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గతంలో ఇలాంటియే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులు ధైర్యంగా విచారణ ఎదుర్కొన్నారు. ఆ రోజు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పెట్టారు ఆయన మీద, పెడితే ఇప్పుడు ఈ రోజు 1100 కోట్లకు మాత్రం విచారణ జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా మిగిపోద్ది, అది కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఆయన. ఆయన ప్రూవ్ చేసుకునేటువంటి, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునేటువంటి పని మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు ఆ పని చేస్తారు. విచారణ ఎదుర్కోవాలా, ఆయన ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలా,
అంతేకాని జైల్లోకి సంబంధించి అన్ని ఏర్పాట్లు సీసీ కెమెరాలు పెట్టారు, ఆయన కావాల్సినటువంటి ఫుడ్ ఇస్తున్నారు, ఆయన తినేటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఇతరత్ర దేని ఏది కావాలన్నా కూడా ఆయన సంబంధించింది. సపరేట్ బ్యారక్ పెట్టారు, సపరేట్ సెక్యూరిటీ పెట్టారు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేయలేదు. ఆయనకి బయట కన్నా అక్కడే సేఫ్టీ అండి, ఒక రకంగా చెప్పాలంటే అక్కడే సేఫ్టీగా ఉంటారు, బయట కన్నా జైల్లోనే సేఫ్టీ ఆయనకి. అందువల్ల భద్రతా విషయంలో వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు, కేవలం ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి చేస్తున్నారు అంతే. కాకపోతే జైల్లో అన్ని వసతులు ఇప్పుడు ఇతర ఖైదీలకి ఈయనకు కూడా సంబంధం లేకుండా ఉంచారు. ఈ బ్యారక్ కి ఇతర ఖైదీలకి అసలు సంబంధమే లేదు, సపరేట్ వింగ్ లో పెట్టడం జరిగింది. అన్ని చంద్రబాబు నాయుడు గారు మరి సెక్యూరిటీ లేకుండా ఎలా పెడతారండి? అనుమతి లేదే, అనుమతి లేదే, అసలు ఎవరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళలేరు అని కూడా చెప్తున్నారు కదా జైలు శాఖ అధికారులు. కానీ అటువంటి టైట్ సెక్యూరిటీ ఉంది అక్కడ, ఎవరు వెళ్ళడానికి లేదండి, అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుని. కాకపోతే ఎన్ఎస్సీ సెక్యూరిటీ, ఎన్ఎస్సీ సెక్యూరిటీ ఆయనకు ఉంది మామూలుగా, ఆ సెక్యూరిటీ కూడా పంపాలి అంటారు. కానీ ఆ విషయాన్ని వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయాలి, ఎన్ఎస్సీ మాకు అక్కడ లోపల కూడా పెట్టుకునే అవకాశం ఇవ్వని వేస్తే కోర్టు పర్మిషన్ ఇస్తే పెడతారు ఎన్ఎస్సీ కూడా. ఇప్పుడు మాకేముందండి, ఆయన సేఫ్టీగా ఉండటమే మాకు కావాలి. ఎందుకంటే అది ఇప్పుడు మాకు ప్రభుత్వానికి కూడా మంచిది కాదు కదా, ఆయనకి ఏ పొద్దు ఇబ్బంది జరిగినా కూడా. ఇప్పుడు ఆ నింద మేమే మొయ్యాలని లేవు, ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ అన్ని విధాలు ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత ఆయన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది, వాస్తవం చెప్పకుండా ఇలా నానబెట్టుకుంటా పోతే అది అవ్వదు. ఖచ్చితంగా ఆయన వాస్తవాలు బయటికి చెప్పవలసిందే. మిగిలిన కేసులు ఇవే కాదు, అన్ని కేసులు కూడా వస్తాయి బయటికి, అన్ని కేసులు వస్తాయి, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఆయన కోరుకున్నదే విచారణ చేయండి, దమ్ముంటే నిరూపించండి అని అనేక మాటలు, దమ్ముంటే టచ్ చేయండి, ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలే, కథే జరుగుతూ ఉంది. కాబట్టి మేమేదో కావు కక్ష సాధింపు చర్య అంటే మాత్రం అది పొరపాటు, దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపు చర్య ఏం లేదు, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మనం ఎన్నో చూసాము, ముఖ్యమంత్రులే జైల్లో పోయి కూర్చున్నటువంటి పరిస్థితులు, ఈవెన్ ఇందిరాగాంధీ గారు సైతం కూడా ఆ రోజు జైల్లోకి పోయినటువంటి పరిస్థితి. కాబట్టి చట్టం అందరిది, అది ఏ ఒక్కరు చుట్టం కాదు. చట్టం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంతకాలం చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని చుట్టం లాగా వాడుకున్నాడు కాబట్టి 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉండే అవకాశమే లేదు, చట్టం పని చట్టం చేసుకుని పోతుందండి. థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you.